సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాహుబలి చిత్రంతో భారతీయ సినిమా వైపు ప్రపంచం మొత్తం చూసింది. 2.0 చిత్రంతో హాలీవుడ్ చిత్రాలన్నీ తలదన్నే ప్రయత్నం చేశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు విజువల్ వండర్ కోసం ఎదురు చూసి ఇప్పుడు 2.0 థియేటర్లో సందడి చేస్తున్నారు. రోబోలో రజనీకాంత్ చిట్టి పాత్రలో నటించారు. దానికి అప్డేటెడ్ వెర్షన్ అంటూ ఈ చిత్రంలో చిట్టి పాత్రని కొనసాగించారు. అందాల బ్రిటిష్ సుందరి అమీ జాక్సన్ హీరోయిన్గా రోబోగా నటించింది. ఇక ఈ చిత్రంలో అత్యంత ఆసక్తి రేపుతున్నది విలన్ పాత్ర. అక్షయ్ కుమార్ వివిధ వికృత రూపాలతో కనిపిస్తూ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2.0 చిత్రం రిలీజ్ అయింది. 2.0 చిత్రం హిట్ ఆ ఫట్టా మన రివ్యూలో చూద్దాం. 2.0 చిత్రంలో శంకర్ టైటిల్ కార్డ్స్ నుంచే గ్రాఫిక్స్ మాయాజాలని ప్రారంభించారు. సినిమాపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగానే కథ ప్రారంభమవుతుంది. శంకర్ సినిమాలంటే ఏఆర్ రెహమాన్ రెచ్చిపోయి బ్యాక్గ్రౌండ్ సంగీతం అందిస్తారు. ఈ చిత్రంలో కూడా రెహమాన్ ఓ టెక్నికల్ మూవీకి అవసరమైన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 2.0లో సూపర్ స్టార్ రజనీకాంత్ సైంటిస్ట్ వసీకరణ్ పాత్రలో చిట్టి రోబో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో అనుకోని ఆపద వస్తుంది. ట్రైలర్లో చూపించిన విధంగా మొబైల్ ఫోన్లు మాయం అవుతుండడంతో జనాల్లో గందరగోళం నెలకొంటుంది. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో చిట్టి రోబోని రీలాంచ్ చేయడానికి వశీకరణ్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తాడు. చిట్టి ఆపరేషన్ ఇక్కడి నుంచి మొదలవుతుంది. 2.0 ట్రైలర్లో చూపించిన విధంగా రాక్షస పక్షి రంగంలో దిగి విధ్వంసం ప్రారంభిస్తుంది. ఆ పక్షిని అదుపు చేయడానికి చిట్టి రోబోని, అమీ జాక్సన్ని వశీకరణ్ రంగంలో దించుతాడు. అద్భుతమైన గ్రాఫిక్స్తో యాక్షన్ సన్నివేశాలు రూపొందించారు. గ్రాఫిక్స్ క్వాలిటీ కళ్ళు చెదిరే విధంగా ఉంటుంది 2.0 మూవీలో. రాక్షస పక్షికి చిట్టికి మధ్య జరిగే పోరాటాలు ఫస్ట్ హాఫ్లో హైలైట్గా నిలిచాయి. ఇంటర్వెల్ సన్నివేశం ముందు సూపర్ విలన్గా అక్షయ్ కుమార్ రంగంలో దిగుతాడు. ఇక్కడి నుంచి అసలైన కథ ప్రారంభమవుతుంది. అభిమానులు ఇన్ని రోజుల నిరీక్షణకు సంతృప్తి ఇచ్చే విధంగా 2.0 ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కొందరు అభిమానులు అయితే వరల్డ్ క్లాస్ ఇంటర్వెల్ సీన్ అని ప్రశంసిస్తున్నారు. అక్షయ్ కుమార్ అరువీర భయంకర విలన్గా మారడానికి కారణాలేంటి, అతడు ఎవరు అనే విషయాలని సెకండ్ హాఫ్ ప్రారంభంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ద్వారా శంకర్ రివీల్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్లో శంకర్ తనదైన శైలిలో అద్భుతమైన సోషల్ మెసేజ్ని అందించారు. క్లైమాక్స్ సన్నివేశాలు శంకర్ సూపర్ స్టార్ రజనీ క్రేజ్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. చివరి 30 నిమిషాల్లో వచ్చే సీన్స్ 2.0 గ్రాఫిక్స్ పరంగా మతి పోగడతాయి. శంకర్ సర్వశక్తులు వడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. మొత్తానికి 2.0 సినిమాతో శంకర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరింది. 2.0 సినిమా ఇండియన్ సినిమాకే ప్రైడ్గా నిలిచింది. 2.0 సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని 2.0 అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.